నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాల కార్యక్రమంలోనే తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాల్ని, కొన్ని యోగాల్ని, కొన్ని అవయోగాల్ని, వాటి సంబంధించిన సమాచారం కూడా మీకు అందరికీ గత 3 వారాలుగా తెలియజేస్తున్నాను, ఈరోజు కూడా తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాల కార్యక్రమంలో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థికపరమైన విషయాలు, వ్యాపారపరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వ్యాపారపరంగా కొన్ని ఇబ్బందులు సాంకేతిక కారణాల వల్ల ఏర్పడ్డప్పటికీ మీ వ్యాపారానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. విస్తరించాలనుకునే మీ ఆలోచనలు, అంటే వ్యాపారాన్ని విస్తరించాలనుకునే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత పోస్ట్పోన్ చేయాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. రకరకాలుగా ఉన్నటువంటి పనులని ఏకకాలంలో చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పని ఒత్తిడి వల్ల శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. నూతనమైనటువంటి అవకాశాల కోసం ఎదురుచూస్తారు. అదేవిధంగా ఉన్నటువంటి అవకాశాల్లో బాగా కలిసి వస్తున్నటువంటివి, లాభించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి, మీ స్థానం బాగుంటుంది. నూతనమైన ప్రాజెక్టులు వస్తాయి. పోతుంది అనుకున్న ఉద్యోగం ఏదైతే ఉందో అది గట్టిగా నిలబడుతుంది. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసేవాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది. కొన్ని సాంకేతికపరమైనటువంటి ఇబ్బందుల కారణంగా విదేశాలు వెళ్ళేటువంటి పరిస్థితి, కొంతమందికి అవకాశం చేజారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. దాని గురించి పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా అవకాశం వస్తుంది. మరొకసారి ప్రయత్నించడం వల్ల మీకు ఎలాంటి నష్టము లేదు. అనుకూలమైన ఫలితాలు ఇస్తారు, ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. మెడిసిన్ సీట్ చదువుకోవాలని, డాక్టర్ కావాలని మీకున్నటువంటి ఆశయం ఏదైతే ఉందో దానికి తగినట్టుగా భగవంతుడు ఆశీర్వదిస్తాడు. సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ కూడా కొంత సానుకూల పడతాయి. అదే కోణంలో పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు, మగపిల్లలకి పెళ్లి కాకపోవటం, ఇబ్బంది పడటం వంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. ఉన్నతాధికారుల దగ్గర ఉన్నటువంటి మంచి ఇంప్రెషన్ వల్ల సానుకూలమైన ఫలితాలు మీరు పొందగలుగుతారు. మీకు రావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి టెండర్లు కానివ్వండి, బిల్స్ కానివ్వండి, లేకపోతే లీజు కానివ్వండి, లైసెన్సులు కానివ్వండి, ఇవన్నీ సానుకూల పడతాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొద్దిగా ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇప్పుడిప్పుడే పరిస్థితిని అర్థం చేసుకొని అదుపులో పెట్టగలుగుతారు. ఏది ఏమైనా నూతనమైనటువంటి చట్టాల వల్ల, నూతనమైనటువంటి ఇబ్బందుల వల్ల తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి మాత్రం గోచరిస్తుంది. చిన్న పరిశ్రమల వాళ్ళకి, చిన్న వ్యాపారులకు ఇబ్బందికరమైనటువంటి కాలం. జాగ్రత్తగా దీన్ని అధిగమించవలసిన పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
ఇప్పుడంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సప్తమ స్థానంలో సంచరిస్తున్న శనిగ్రహం కారణం చేత ప్రజా సంబంధమైన విషయాలు, ప్రజాకర్షణ సంబంధించిన విషయాలు, ఎన్నికలకు సంబంధించిన విషయాలు లాభపడతాయి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదే కోణంలో చాలా కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాల్లోనూ, పిల్లలకి చదువుకు సంబంధించిన విషయాల్లోనూ అన్నీ సానుకూలమైన ఫలితాలు కానీ గోచరిస్తున్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ కోసం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. అదే కోణంలో పెరిగినటువంటి ఖర్చులకి స్థాయి తాలూకు ఆదాయం మాత్రం పెరగదు, పొదుపు చేయాలని చెప్పి నిశ్చయించుకుంటారు. పొదుపు కార్యక్రమాలు కూడా అంతగా ఫలించవు. ప్రతి విషయం ముఖ్యమైనదని చెప్పని మీరు భావిస్తారు. అదేవిధంగా ప్రజా సంబంధమైన విషయాలు కానివ్వండి, ప్రభుత్వపరమైన విషయాలు కానివ్వండి, అన్నీ సానుకూలంగా ఉన్నాయి. మీ దగ్గర విద్య నేర్చుకొని, మీ ఉప్పు తిని, మీ సహాయ సహకారాలతోటి సమాజంలో ఒక స్థాయి సాధించిన వ్యక్తులు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోతారు. మీ కనపడాలంటే వాళ్ళకి నామర్త ఎక్కడ గత గుర్తుకొస్తుందోనని, మీకు సహాయం చేస్తామని చెప్పిన మాట ఇచ్చిన వాళ్ళు కూడా మాట తప్పుతారు. ఆర్థిక సహాయం సమయానికి చేయరు, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు. తల తాకట్టు పెట్టైనా, బంగారం అమ్మైనా, ఆస్తులమ్మైనా పిల్లల్ని చదివించాలనుకునే మీ తలంపు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా నెరవేర్చుకోగలుగుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, విదేశాల్లో ఉండి గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రతి విషయంలో కూడా భగవంతుని మీద భారం వేసి మీరు చేస్తున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా మంచి ఫలితాలను ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదే కోణంలో జీవిత భాగస్వామితో కొంతమందికి ఇబ్బందికరమైన వాతావరణం కలుగుతుంది. భార్య సహకరించకపోవటం, ఎదిరించి మాట్లాడటం, ఈ రకమైనటువంటి అనారోగ్యకరమైన వాతావరణం ఇంట్లో ఏర్పడటం, అసలు ఇంటికి రావాలంటేనే భయం కలగటం, ఏదో ఒక రకంగా చిన్న విషయం మీద పెద్ద విషయం మీద ఏదో ఒకటి దొరకపుచ్చుకొని దాంతో మిమ్మల్ని వేధించడం, బాధపడటం అనేది జరుగుతుంది. మనం ఎంతగానో అనుకొని చేసుకున్నటువంటి ఈ అమ్మాయి ఈ విధంగా ప్రవర్తించడం ఏమిటి అని మీరు ఎంతగానో బాధపడతారు. ఏది ఏమైనా సంసారంలో మాత్రం సౌఖ్యం మాత్రం ఉండదు. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది, అందరికీ మాత్రం కాదు. మిగిలిన వాళ్ళకి అన్ని రకాలుగా బాగుంది. పైన చెప్పిన విషయం కొంతమందికి మాత్రం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ వృషభ రాశిలో జన్మించిన వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096838383. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా, పేరు ప్రఖ్యాతుల పరంగా మీ స్థాయిని, మీ స్థానాన్ని నిలబెట్టుకోగలుగుతారు. చాలా కష్టం మీద ఎంతో శ్రమకు వచ్చి శారీరక మానసిక ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా పక్కన పెట్టి కష్టపడి ఒక స్థాయిని మీరు సాధించుకోగలుగుతారు. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, మీ ఉద్యోగానికి స్థిరత్వం ఉంటుంది, మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మానసికమైనటువంటి ధైర్యంతోటి మీరు తీసుకునే నిర్ణయాలు సరైనటువంటి ఫలితాలు ఇస్తాయి. చాలా కష్టపడతారు, హోంవర్క్ చేస్తారు, ఊరికినే ఫలితాలు ఆశిస్తారు.
కష్టపడి పనిచేసి స్వామి నాకు నీ ఆజ్ఞను ఇవ్వు, నీ అనుగ్రహాన్ని ప్రసాదించు, నా కృషికి తగిన ఫలితాన్ని ఇవ్వు అని చెప్పి వేడుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మానసికమైన సంతృప్తి కలుగుతుంది. ఇదే కోణంలో దొంగ స్వామీజీల్ని, దొంగ బావాల్ని, దొంగ గురువుల్ని నమ్మి మీరు మోసపోవటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. పెద్దవాళ్ళ వల్ల, వాళ్ళ రెస్ట్రిక్షన్స్ వల్ల, వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మనసు గాయపడుతుంది. మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తారు. తల ముంచుకొని వెళ్ళటం, ఉద్యోగం చేయటం రావటం, ఎవరితో ఎక్కువగా మాట్లాడకపోవటం, ఈ విధంగా మీ భవత్వం కొనసాగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే వర్తిస్తుంది, మిగిలిన వాళ్ళకి అలా లేదు. సంతాన సంబంధాల విషయాలు పురోగమనంలో ఉన్నాయి. సంతానాన్ని కౌన్సిలింగ్ చేసి వాళ్ళకు మంచి దారిలో పెట్టగలుగుతారు. అన్ని రకాల వ్యవహారాల్ని మీరే దగ్గర నుండి పర్యవేక్షించి అన్ని సక్రమంగా ఉండేలా చూసుకుంటారు. మీ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కుటుంబం కోసమే అన్ని శక్తుల్ని ధారపోస్తారు. సంపాదిస్తున్న డబ్బుల్లో ఒక్క రూపాయి కూడా దుర్వినియోగం చేయకుండా ఇంటికే ఉపయోగపడే విధంగా మీరు శ్రమిస్తారు. కొన్ని కొన్ని సందర్భాల్లో మిమ్మల్ని నమ్ముకున్నటువంటి తల్లిదండ్రులకు కానీ, సహోదర సహోదరి వర్గానికి కానీ, స్నేహితులకు కానీ సహాయం చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మనం అత్తగారింటికి వచ్చాం, మనం భద్రతగా ఉండాలి, వాళ్ళకి సంబంధించి మనసు గాయపడేటువంటి ఏ పని మనం చేయకూడదు అని మీరు నిశ్చయించుకుంటారు. ఆ క్రమంలో ఇలాంటి వాటిని కూడా, ఇబ్బందులు కూడా మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఏది ఏమైనా ధర్మాన్ని కట్టుబడి మనం చేస్తున్న పనులని భగవంతుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు, మంచి ఫలితాలను ఇస్తాడు అనేటువంటి నమ్మికతోటి మీరుంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీతి చేద్దాం, లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు, వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100 పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమందికి తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడతాయి. వివాహ శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. ఏమాత్రం కూడా మీరు ఆలోచించకుండా డబ్బుల కోసమే మీరు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వివాహ శుభకార్యాలు ఘనంగా చేయాలని చెప్పినటువంటి మీ కోరికని నెరవేర్చుకోవడానికి కొన్ని మార్గాల ద్వారా ధనాన్ని పోగు చేసి దాచిపెడతారు. అది సద్వినియోగం అవుతుంది అనేటువంటి సంతోషం మీకు కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పటికీ కూడాను కొంతమంది దుష్ప్రచారం చేస్తారు. వాళ్ళ స్కూల్లో డొనేషన్లు ఎక్కువ, వాళ్ళ స్కూల్లో ఫీజులు ఎక్కువ, సరిగ్గా చెప్పరు, ఇలాంటి రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తారు. దేవుడి దేవులు అవన్నీ మీ మీద ఎలాంటిది ప్రభావం చూపించలేవు. మీ యొక్క గుడ్ విల్ ఏంటో, మీ మనసులు ఏంటో కొన్ని సంవత్సరాలుగా అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఎవరు శత్రువులుగా మాట వినరు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. చాలా విషయాల్లో ఎవరూ చేయలేని మంచి పనులు మనం చేశాం, భగవంతుడు మనకు అవకాశం ఇచ్చాడు అనేటువంటి ధోరణి మీరు నడుచుకుంటారు. ఈ సినిమా రంగంలో, టీవీ రంగంలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి మంచి ఫలితాలు ఉన్నాయి. సినీ నటులుగా, అదేవిధంగా గాయని గాయకులుగా రాణించేటటువంటి పరిస్థితి, అవకాశాలు వచ్చే పరిస్థితి గోచరిస్తుంది. మీ గురించి ఒకప్పుడు చాలా తక్కువగా మాట్లాడిన వాళ్ళే చాలా గొప్పగా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీ మానసికమైనటువంటి స్థైర్యంతో ధైర్యంతో మీరు సాధించిన విజయాలు ఏవైతే ఉన్నాయో అవే మీకు ప్రామాణికం అవుతాయి. ఎవరికీ కూడా సజ్జాయిచి ఇచ్చుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీకు మీరు ధీమాగా ఉండగలుగుతారు. మిమ్మల్ని వచ్చి అడిగే వాళ్ళే ఉండరు. ఇన్కమ్ ట్యాక్స్ కానివ్వండి, ఇతరత్ర ట్యాక్సులు కానివ్వండి, కరెంటు బిల్లులు కానివ్వండి, అన్నీ ముందు ముందుగానే చెల్లించేస్తారు. ఎవరితోటి ఏ రకమైన తాలకాలు పిలేకుండా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి మీరు కోరుకున్న వివాహం జరుగుతుంది. మానసికమైన సంతోషం కలుగుతుంది, గ్రీన్ కార్డ్ లభిస్తుంది, ఉద్యోగం కూడా లభిస్తుంది. ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. సంతాన సంబంధం విషయాల్లో కొంతమందికి ఇబ్బందులు ఏర్పడతాయి. టూ వీలర్ వెహికల్ నడపవకర నాయన చాలా ప్రమాదం నా తండ్రి, ఆ వెహికల్ మీద వెళుతుంటే చాలామంది యాక్సిడెంట్ అవుతున్నారు నాయన, నాకు చాలా ఆందోళనగా ఉందిరా బాబు, నువ్వెక్కడ తస్తావు అని చెప్పి నేను తస్తున్నానరా, ఈ టూ వీలర్ వెహికల్ మానుకోరా నాయన అని పిల్లల్ని బతినాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయినప్పటికీ వాళ్ళలో మార్పు రాదు. ఇక మనం చేయగలిగిందే లేదని భగవంతుడి మీద భారవేసి ఓ నమస్కారం పెట్టి కూర్చుంటారు. ఇది కొంతమంది విషయంలో వర్తిస్తుంది, అందరికీ కాదు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య ఒకటి. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరితో పూజ చేసి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో
రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమందికి తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరిగైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096833833. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మీరు పూర్తిగా ఉత్తకూర్చులు కాలేరు. వచ్చిన అవకాశాల్లో సగం మాత్రమే మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. పక్కన ఉన్నటువంటి శల్యశారథ్యం చేసే స్నేహితుల వల్ల, అదేవిధంగా మిత్రవర్గం వల్ల, బంధువుల్లో సన్నిహితులైన వాళ్ళ వల్ల అనవసరమైనటువంటి మాటలు విని వాటిని ఇంప్లిమెంట్ చేసి రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో వాటికి గడ్డి కొట్టుకుంటారు. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట మీకు రుచించదు, మేధావులు చెప్పిన మాట మీకు రుచించదు, ఎందుకు పరిగమైన వాళ్ళ మాటలు విని మీరు ఇబ్బంది పడతారు. సరే జరిగిపోయిందేదో జరిగిపోయింది, భవిష్యత్తులోనైనా సరిగైన సలహాలు తీసుకొని మీరు వాటిని అమలు చేస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది, వృత్తి ఉద్యోగాల పరంగా స్థిరత్వం ఉంటుంది, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలగబోతుంది అనేటువంటి సంతోషకరమైన వార్త ఈ వారం మీరు వినగలుగుతారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి పోటీ పరీక్షల్లో పాల్గొని ఇంటర్వ్యూల్లో పాల్గొని మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటారు, మానసికమైన సంతోషం కలుగుతుంది. ఇంటికి కొంత అదనంగా ఆర్థికపరమైనటువంటి వెసులుబాటు మనం కల్పించగలిగాం అనేటువంటి సంతోషం కలుగుతుంది. దొంగ స్వామి తెలియ దొంగ భావాల్ని దొంగ గురువుల్ని నమ్మి వాడు చెప్పిన మాటలు విని చాలా నష్టపోయే పరిస్థితి గోచరిస్తుంది. యంత్రాలని తాయిత్తులని అవ్వని ఇవని మీకు అడ్డగట్టి శాతపడులు చేశారు, మీరు ఎక్కువ కాలం బతకరు, మీకు గండం ఉంది, ఇట్లా తప్పుడు మాటని చెప్పి వేలు లక్షలు కాజేస్తారు. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర కాబట్టి మీకందరికీ తెలియజేయాల్సిన బాధ్యత నా మీద ఉంది, అందుకని తెలియజేస్తున్నాను. అలాంటి చిక్కుల్లో మాత్రం మీరు పడద్దు. మీకేదైనా బాధ ఉంటే భగవంతుడికి దండం పెట్టుకోండి, ఆయనకు కొబ్బరికాయ కొట్టండి, రెండు సాబునాడి గడ్డలు వెలిగించండి, పరిమళ గంధం తీసుకోండి, పరిమళ గంధాన్ని స్వామివారి మీద అలా చల్లండి. ఆ పరిమళ గంధం ఇచ్చేటువంటి సువాసన ఏదైతే ఉందో అది మీ జీవితాల్లో ఉంటుందని. మనం పుష్పాలతోటి పరిమళ గంధంతో దేవుణ్ణి ఎందుకు పూజ చేస్తున్నామంటే ఆయనకు ఆ పుష్పాలను పరిమళ గంధం దొరక్క కాదు. ఆయన అన్నిటికీ అతీతుడు, ఆయన ఏదైనా సృష్టించుకోగలడు. కానీ మా జీవితాలు సుగంధ భూయిష్టంగా ఉండాలి, ఫలితాలు సుగంధ భూయిష్టంగా ఉండాలి. ఈ నీకు సమర్పిస్తున్న ఈ పూల మాదిరిగానే మా జీవితాలు కూడా అంత మనోహరంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోటే మనం వీటిని పూజా కార్యక్రమాల్లో ఈ పరిమళ గంధాన్ని పుష్పాలని ఉపయోగిస్తున్నాం. కానీ మనం సమర్పించినంత మాత్రాన దేవుడికి ఆ పరిమళ గంధము పూజా ద్రవ్యాలు లేని పరిస్థితిగా మాత్రం కాదు.
అంతర్లీనమైన ఈ విషయాన్ని తెలుసుకోండి. సానుకూలమైన ఫలితాల్ని మీరు ఖచ్చితంగా ఈ వారం పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట దగ్గర ఒకటి, ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధురాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీతామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్ష చూర్ణంతో రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇదంతా హైటెక్ కాలం, అన్నీ ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి. మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరింకా మార్కెట్కే వెళ్తున్నారా? అయితే www.epoojastore.com ఆర్డర్ చేయండి. మరిన్ని వివరాలకి సంప్రదించండి 8096833833. కన్యారాశి వారికి ఈ వారం కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు గోచరిస్తున్నాయి. వాటిని మీ పలుకుబడితోటి జాగ్రత్తగా ఇబ్బంది లేనటువంటి విధంగా పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. చట్టపరంగా మీ వైపు లోపం ఉంటుంది. అందుకనే మధ్యవర్తులు పంచనామా చేసి కొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని వ్యవహారాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండోకటి తెలియకుండా పరిష్కరించుకోగలుగుతారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది, జాగ్రత్తలు అవసరం అని చెప్పి మీరు గ్రహిస్తారు. అదే కోణంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాలు, విద్యా సంబంధమైన విషయాలు, సివిల్ సర్వీసెస్ సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూల పడతాయి. మీ చిరకాల వాచ్య వైద్య విద్య నేర్చుకోవాలనుకునేటువంటి మీ యొక్క ఆలోచన, వైద్య వృత్తిలో ఉండాలనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం తప్పకుండా ఫలించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. అదే కోణంలో వ్యాపార వ్యవహారాలు చేసుకునే వాళ్ళకి, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి, మధ్యతరగతి పరిశ్రమలకి, మధ్యతరగతి వ్యాపారాలకి, మధ్యతరగతి ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల. అసలు మనం ఎటు పోతున్నామో తెలియదు. మన డబ్బులు మనం డ్రా చేసుకోవాలంటే దానికి పెనాల్టీ, డబ్బులు వెయ్యాలంటే దానికి పెనాల్టీ, ఏటీఎంలో కార్డు పెడితే ఒక పెనాల్టీ, ఏటీఎం వైపు చూస్తే ఒక పెనాల్టీ,
ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా బతకగలుగుతాము? 1000 రూపాయలు ఖర్చు పెట్టి కూరగాయలు కొంటే వారానికి కూడా సరిపోవట్లేదు, ఏం తిని బతకాలి? జీతాలు పెరగట్లేదు, లంచాలు వచ్చే ఉద్యోగం కాదు, ఇచ్చినా నేను తీసుకోను, మరి ఏ విధంగా మనం లాక్కురావాలని చెప్పని చాలా తీవ్రంగా మానసికంగా బాధపడతారు. వ్యక్తిగతంగా కాదు, సమాజానికి ఎందుకే దుర్గతి పట్టింది? దేశంలో ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? బ్రిటిష్ పాలన ఇంకా కొనసాగుతుందా? అసలు మన సభ్య సమాజంలో ఉన్నామా? ఆటవిక సామ్రాజ్యంలో ఉన్నామా? ఈ రకమైన రూల్స్ ఏమిటి, ఈ పనులు ఏమిటి? పెద్ద పెద్ద వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు, అట్టడుగు జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఆ పూట కాపుడు వాళ్ళు తెచ్చుకుంటారు. ప్రజానీకం ఎంతగా అవసరపడుతున్నారో ఆ భగవంతునికే తెలియాలని చెప్పి మీరు బాధపడతారు. గతంలో ఫైనాన్స్ కంపెనీలు దాచినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్స్ కంపెనీ దివాలా తీయటం, ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు వస్తాయని చెప్పడం, హైకోర్టు పంచాయతీ జరగటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ మీకు రావాల్సిన డబ్బులు మాత్రం అనా పైసా కూడా చేతికి రాదు. చివరికి కోర్టుకి వెళ్ళినా కానీ మీకు లాభం రానటువంటి పరిస్థితి, న్యాయం జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమాజం యొక్క పోకడల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు, భగవంతుడే దీన్ని మార్చాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు. ఆ రకమైన భావాలు మీలో వస్తాయి. సంతానానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి, పురోగతి బాగుంది, గ్రీన్ కార్డు కోసం పైత్రాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది, ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది, ఆరోగ్యం కొనబడుతుంది, ఏమీ సందేహం లేదు. వివాహాది శుభకార్యాలని నిశ్చయించుకోగలుగుతారు, చర్చలు ఫలిస్తాయి, నిశ్చయతాంబూలాలు తీసుకోవాలనుకునేటువంటి తేదీని కూడా నిర్ణయించుకుంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది, మానసికమైన సంతోషం కలుగుతుంది, ఈ వారం అన్ని విధాలుగా యోగవంతమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూదిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.
నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన ఎదుగుదల ఉండదు. వృత్తి ఉద్యోగాల పరంగా కూడా ఇబ్బందికరమైన కాలం ఏర్పడుతుంది. చాలా కష్టపడాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సన్నిహితులు మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమయం వచ్చినప్పుడు ఆదుకుంటారని చెప్పి మీరు ఆశ పెట్టుకుంటారు. వాళ్ళు ఎలాంటి సహాయం చేయరు. విద్యా సంబంధమైన విషయాలు, సాంకేతిక విద్య సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. పిల్లలకి మెరిట్ మార్కులు వచ్చినా విద్యాలయాల్లో అడ్మిషన్ దొరకదు. స్కూలు ఫస్ట్ వచ్చానయ్యా, పేదవాడిని, మీ విద్యాలయంలో నాకు సీట్ ఇవ్వండి, చదువుకుంటాను, ఎప్పటికైనా మీరు రుణం తీసుకుంటాను, నాకు 90% వచ్చింది, కాలేజీ ఫస్ట్ నేనే, యూనివర్సిటీ ఫస్ట్ కూడా నేనే, కొంచెం దయించి నాకు చదువు చెప్పండి అంటే డబ్బులు లేనివాడు చదువు ఎందుకురా నీకు, డబ్బులు లేనివాడు చదువు కావాలా, పో బయటికి పో. ఈ విధంగా తిరస్కరించడం, ఇలాంటి మానసికమైనటువంటి బాధ ఏర్పడటం అనేది జరుగుతుంది. కష్టపడి గవర్నమెంట్ స్కూల్లో చేరదాం, కష్టపడి చదువుకుందాం, వీళ్ళని బతికిలాడుకునేది ఏమిటి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ కూడాను మనుషులకి మనుషులకి మధ్య ఉన్నవి కేవలం ఆర్థిక సంబంధాలు తప్ప మానవతా సంబంధాలు ఎప్పుడో పోయినాయి అనేటువంటి విషయాన్ని మీరు స్పష్టంగా గ్రహించగలుగుతారు. వ్యాపారపరమైన విషయాల్లో కలుసుబాటు వస్తున్న సమయంలో కొన్ని కొత్తగా రూల్స్ రావటం వల్ల ఆ కలుసుబాటు ఆ లాభాలు కూడా రానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపారం లాభాన్ని చేస్తున్నామో నష్టాన్ని చేస్తున్నామో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్ళని చెప్పని చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. ఏది ఏమైనా ఉన్నంతలో సర్దుకుపోవడం చాలా మంచిది. ఒక పూట అనేది ఒక పూట మంచిగా తిందాం, అంతకంటే మనం చేయగలిగింది లేదు అని కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. కొంతమంది కాలానికి ఎదురేది అదేవిధంగా పోరాడతారు. బ్యాంకుల్లో లోన్ తీసుకుంటారు. మీ ఇబ్బందుల్ని ఏవైతే ఉన్నాయో వాటిని జరుపుకోగలుగుతారు. తీరా బ్యాంకు లోన్ కట్టాల్సి వచ్చినప్పటికీ మీరు కట్టలేని పరిస్థితి వస్తుంది, మీరేం లెక్క చేయరు. వాళ్ళు ఎన్ని రకాల నోటీసు ఇచ్చినా సమాధానం చెప్పరు, నా దగ్గర ఉన్నప్పుడు కడతానంటారు. మీ చేతికి వారం కొంత డబ్బులు రావటం, దాన్ని బ్యాంకులో జమేసి మీరు మర్యాదగా నా దగ్గర ఇచ్చి డబ్బులు వసూలు చేసుకోవాలనుకుంటే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. నాకు ఆస్తులు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేదు, ప్రభుత్వ ఉద్యోగం కూడా లేదు, మీరు నన్నేమీ చేయలేరు, మీ డబ్బులే కొట్టాలని ఉద్దేశం నాకు లేదు, నేను విజయమాల్య లాంటి వాడిని కాదు, నేను కష్టపడుతున్నాను, సంపాదిస్తున్నాను, అంత ఎంతో కొంత మీ బ్యాంకులో ఇన్స్టాల్మెంట్ కడతాను, మీరు నాకు ఇచ్చిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ రుణం నేను తీసుకుంటాను అని మీరు మర్యాదగా చెప్పి సమాజంలో ఎక్కడ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా మీ గౌరవానికి తగినటువంటి స్థితిని మీరు సాధించగలుగుతారు. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ వారం ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూదిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా
సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్షా చూర్ణంతో రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. వృషికరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో స్వల్ప ఆటంకాలు ఏర్పడినప్పటికీ మీ పరపతిని పలుకుబడిని ఉపయోగించి వాటిని సానుకూలపరచుకోగలుగుతారు. గతంలో తీసుకున్న రుణాలు కొంత ఎక్కువగా ఇబ్బంది పెట్టే విధంగా ఈ వారం గోచరిస్తుంది. అమ్ముదాం అనుకున్నటువంటి స్థలాలకు కానీ పొలాలకు కానీ రేటు లేకుండా రేటు పడిపోవడం జరుగుతుంది. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ బాగా ఉన్నప్పుడు ఎంతో ధర పలికినటువంటి ఆ స్థలాలు పొలాలు ఇప్పుడు అందులో సగం ధర మాత్రమే పలికే పరిస్థితిగా గోచరిస్తుంటూ ఇలాంటి విలువైనటువంటి వాటిని అమ్ముకోకూడదు. ఏదో విధంగా మన యొక్క ఆర్థిక వ్యవహారాల్ని సర్దుబాటు చేసుకోవాలని చెప్పి భావిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం బాగుంటుంది, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది, అదేవిధంగా కొన్ని బెనిఫిట్స్ లభించే అవకాశం కూడా ఉంది. ఎంతో కాలంగా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్న వ్యక్తులు ఈ వారం మీరు చేసిన కృషికి గుర్తింపుగా తగినటువంటి పరిహారం వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. మొత్తం మీద కుటుంబ సంబంధమైన వ్యవహారాలు సంతానానికి సంబంధించిన విషయాలు అన్నీ పురోగమనంలో ఉన్నాయి. వివాహాది శుభకార్యాల విషయంలో మాత్రం మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంట్లో వాళ్ళకే నిర్ణయాన్ని వదిలేస్తారు. ఎందుకంటే ఏ సంబంధం తెచ్చినా ఏదో రకమైన వంకలు పెట్టడం, పొట్టిగా ఉన్నాడని, పొడుగ్గా ఉన్నాడని, జుట్టు తిక్కుగా లేదని అని ఒక మాట, నేను అమెరికా సంబంధం తప్ప వేరే సంబంధం చేసుకోనని చెప్పని ఇంట్లో వాళ్ళు పిచ్చుకొని కూర్చోవడం, వీటన్నిటికి తోడు అనవసరమైన విషయాల్లో మనం అందరూ జోక్యం చేసుకోవాలి. మన కుటుంబ సభ్యులు మన మాట విన్నప్పుడు, వాళ్ళ సొంత అభిప్రాయాలు ఉన్నప్పుడు వాళ్ళ సొంత అభిప్రాయాలనే మనం గౌరవించడం అనేది మంచిది అనేటువంటి భావన మీరు నచ్చుకుంటారు. వాళ్ళు అనుకున్నటువంటి అమెరికా సంబంధం మాత్రం ఈ వారం కుదిరే పరిస్థితిగా గోచరించట్లేదు. మిగిలినటువంటి సంబంధ బాంధవాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి శుభకార్యాలు ముడిపడతాయి, సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఆరోగ్యం సంరక్షించుకోవడానికి ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టవలసిన పరిస్థితి కూడా కొంతమంది విషయంలో జరుగుతుంది. వ్యాపార సంబంధమైన వ్యవహారాల్లో నూతనమైన ఒప్పందాల్ని కుదుర్చుకుంటారు, దూర ప్రాంతాలు వెళ్తారు, కొన్ని రహస్యమైన చర్చలు చేస్తారు. వాటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం ఎదురు చూస్తారు. ముఖ్యమైన వ్యక్తులు మీకు సన్నిహితులు కావటం వల్ల కొంతమందికి మీ మీద ఈర్ష్యా ద్వేషాలు కలుగుతాయి. అయినప్పటికీ కూడాను ఎవరు ఏమీ చేయలేనటువంటి స్థాయిలో ఒక రుద్రకోచం మిమ్మల్ని ఆవగించినట్టుగా మీరు ఉండగలుగుతారు. ఎవరు ఏమీ తాకలేనటువంటి పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, విమర్శించడానికి అవకాశం లేని పరిస్థితి మీరు సృష్టించుకోగలుగుతారు. రాజకీయాల పరంగా మీకున్న పరిజ్ఞానంతో రాజకీయపరమైనటువంటి వ్యూహాలు ఏవైతే ఉన్నాయో, మీ అంచనాలు ఏవైతే ఉన్నాయో అవి ముడిపడే విధంగానే గోచరిస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.
పెళ్లిగానడు మగపిల్లల విషయంలో ఈ వారం సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి విద్యాపరంగాను అదేవిధంగా ఆరోగ్యపరంగాను వృత్తి ఉద్యోగాల పరంగాను నూతనమైన ఉద్యోగాలు లభిస్తున్నాను అన్నీ కూడాను సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన సంబంధాల విషయాల్లో మాత్రం కొంత దిగులు మనసులో ఉంటుంది, అది మినహా మిగిలిన వ్యవహారాలన్నీ కూడా సానుకూలంగానే ఉన్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీతి చేద్దాం, లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగ వేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అందువల్ల 100 పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమందికి తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరిగైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది, వచ్చిన అవకాశాలు చక్కగా సద్వినియోగం చేసుకోగలుగుతారు. ఏలినాడు నడుస్తున్నప్పటికి కూడాను కొన్ని మంచి ఫలితాలు మీకు గోచరిస్తున్నాయి. ఈ వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి, మకర రాశి వారికి ఏలినాడు నడుస్తుంది. 8 శనివారాల సరికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయాలి. ఇందువల్ల మరిన్ని మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఏలినాడు సరి దుష్ప్రభావానికి దూరంగా ఉండగలుగుతారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు. ఈ ఆర్థిక పరమైన విషయాలు అందుకు సంబంధించిన వ్యాపార వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక దారిలోకి తీసుకురావాలని చెప్పని మీరు చేసే ప్రయత్నాలు ఈ వారం తప్పకుండా ఫలించే పరిస్థితిగా గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. అనవసరమైన నిందలు కూడా వచ్చేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. 1000 మంది కళ్ళు మీ మీద ఉన్నాయి అనే విషయాన్ని మీరు గ్రహించి చాలా జాగ్రత్తగా నడుచుకుంటారు. ఎక్కడా కూడాను ఒక రూపాయి అన్యాయంగా సంపాదించడం కానీ
తీసుకోవడం కానీ బహుమతులు తీసుకోవడం కానీ ఏమీ చేయరు. మీ వృత్తి ఉద్యోగాల పట్ల అంత అంకితభావంతో దైవాన్ని చూసినట్టుగా వృత్తి ఉద్యోగాలను చూస్తూ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా నీతిగా నిజాయితీగా మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. అందుకు సంబంధించిన క్రెడిట్ ఏదైతే ఉందో అది మీకే దక్కుతుంది. మనోబలంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి ఆరంభంలో విమర్శలకు గురైన చివరికి అనుకూలమైన ఫలితాలు రావటం ఈ వారం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి గ్రీన్ కార్డు లభించే అవకాశం ఉంది. మంచి ఉద్యోగులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధురాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలను నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో సర్వరక్ష చూర్ణంతో రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి 100 పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 100కి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యమైన సమస్యలను పరిష్కరించుకోవడంలో ఎటు తేలినటువంటి వ్యవహారాలుగా ఉంటాయి. కోర్టు వ్యవహారాలు ఇబ్బంది పడతాయి, ఎటు ఒక దారికి రాదు. విడాకుల కోసం అప్లై చేసిన వాళ్ళకి ఎంతకీ విడాకులు మంజూరు కాకపోవడంతో జీవితంలో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అనుభవిస్తారు. అది గోచరిస్తుంది. ఇది కొంతమంది విషయంలోనూ జరుగుతుంది, అందరికీ కాదు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలో కూడాను అన్ని విషయాలు డబ్బుతో ముడిపడి ఉండటం మీ మానసికమైన వేదన కారణమవుతుంది. మానవతా దృక్పథంతో కూడాను ఎవరు సహాయం చేయకపోవటం, మీ ద్వారా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా మీకు అండగా ఉండకపోవటం మీ మనోవేదన కారణమవుతుంది. సరే, ఏది ఏమైనప్పటికీ మనం సమాజంలో నిలబడటానికి అవసరమైనటువంటి కృషి మనం చేద్దాం. అదే కోణంలో
మానసికమైనటువంటి ఉత్సాహంతో నడుచుకుందాం. ఏడుస్తూ కూర్చుంటే ఇంకా ఏడవమనే చెబుతారు జనం. మనం నవ్వుతూ ఉత్సాహంగా ధైర్యంగా ఉంటే వీడి దగ్గర ఏదో ఉందిరా అనుకొని ఎదుటివాడు భయపడే పరిస్థితి వస్తుంది. ఆ రకమైన పద్ధతిలో మిమ్మల్ని మీరు మార్చుకుంటారు. మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ నడకలో ఉన్నటువంటి మార్పుల్ని చాలా జాగ్రత్తగా వేరే పద్ధతిలో మీరు నడిపించగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలకు సంబంధించి చిన్ననాటి స్నేహితుల వల్ల అనుకోకుండా మంచి జరుగుతుంది. అదే కోణంలో వివాహాది శుభకార్యాలు కూడా ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషం, ధైర్యం, ఉత్సాహం కలుగుతుంది. వ్యాపార సంబంధమైన విషయాల్లో మాత్రం కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి కొంత సమయం పడుతుంది చెప్పని గ్రహిస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అందంగా ఉండటమే పాపంగా పరిణమిస్తుంది. మీ అందమే మీకు శత్రువు అవుతుంది. ప్రతి విషయంలో కూడాను ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, చికాకులు, హెరాస్మెంటు, ఈ రోడ్ సైడ్ రోమియోల వల్ల ఇబ్బందులు ఇవన్నీ కలిగే పరిస్థితిగా గోచరిస్తుంది. కనుక ఈ సమాజం యొక్క పోకడ తెచ్చుకునే మీరు సరైన విధంగా ప్రవర్తించడం, మీ జాగ్రత్తలు మీరు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలమైన వాతావరణం ఉంది. నూతన ఉద్యోగాలు కూడా లభిస్తాయి. గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు 150% ఫలించే అవకాశం ఉంది. గట్టిగా ఫలిస్తాయని చెప్పడానికి గ్రహగతులు అనుకూలంగా లేవు. అదేవిధంగా సంతాన సంబంధమైన విషయాల్లో ఉన్నటువంటి దిగులు ఏదైతే ఉందో అది అలాగే కొనసాగుతుంది. వాళ్ళలో మంచి మార్పు కోసం మీరు ఎదురు చూస్తారు. మీ ఎదురు చూపు ఎంతవరకు ఫలిస్తాయో భవిష్యత్తులో కానీ తెలియనటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన వారికి సానుకూలమైనటువంటి రోజు ఏదైతే ఉందో, అంటే గురువారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్తే అన్ని రకాలైన పనుల్లో కూడాను విజయవంతమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసిద్ధురాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీతి చేద్దాం. లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరితో పూజ చేసి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు, వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. 100కి 100 పాళ్ళు కూడాను సక్రమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల 100కి 100 పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన
పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కుంభరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికపరమైన విషయాలు బాగున్నాయి. దానికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. మానసికమైన సంతోషాన్ని కలిగి ఉంటారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. ఉన్నతులు సంతృప్తి పడతారు. సంతాన పురోగతి మానసిక సంతోషానికి కారణమవుతుంది. పిల్లల గురించి ఎలాంటి దిగులు లేనటువంటి వాతావరణం ఏర్పరచుకోవాలని చెప్పి మీరు ఎంతగానో ఆశిస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్న నూతనంగా వచ్చినటువంటి చట్టాల వల్ల, నూతనంగా వచ్చినటువంటి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ వల్ల మీ వ్యాపార వ్యవహారాలు నత్తనడగా నడిచే అవకాశం గోచరిస్తుంది. పరిస్థితులు త్వరలోనే సర్దుకుంటాయి అనేటువంటి ధ్యేయంతో మీరు ఆశావహమైన దృష్టితోటి మిన్నకుంటారు. సరే, ఇవాళ కాకపోయినా రేపైనా మంచి రోజులు వస్తాయి, మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, మనం చిన్న వ్యాపారంలో మనకు వచ్చే ఇబ్బంది ఏమి ఉంటుంది అనేటువంటి ధోరణి మీ ఆలోచన విధానం కొనసాగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాలకు సంబంధమైన విషయాలు, ఐఐటికి సంబంధించిన విషయాలు, సాంకేతిక వైద్య విద్యకు సంబంధించిన విషయాలు అన్నీ సానుకూలంగా ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసే ప్రయత్నాలు కూడాను కలిసి వచ్చే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి ఆర్థికంగా చాలా బాగుంది. మీ పేరు మీద ఇతరులు చేసే వ్యాపార వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. జీవిత భాగస్వామి ప్రవర్తన, తాగి రావటం, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటం, కొట్టడం, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాట్లాడటం, ఇవన్నీ కూడా చూసి భరించి ఈ వ్యక్తితో నిన్ను కాపురం చేయలేను, వదిలించుకోవాలి అనే ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఈరోజు జరుగుతుంది, ఈ వారం జరుగుతుంది. ఇది కొంతమంది విషయంలోనే జరుగుతుంది, అందరికీ మాత్రం కాదు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి క్రీడల పరంగా, కళా సాహిత్య రంగాల పరంగా మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి స్పష్టంగానే గోచరిస్తుంది. మీ ప్రతిభా పాటవాలు ప్రపంచంతేట మీడియా వల్ల ప్రపంచాన్ని తెరుస్తాయి. అందరూ కూడాను మీలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించగలుగుతారు. ఇన్నాళ్ళుగా మీరు ఎందుకని బయటికి రాలేదని చెప్పని చాలామంది ఆలోచిస్తారు. ఏ కళైనా ఏ సామర్థ్యమైనా పైకి రావాలంటే ముందుగా కావాల్సింది కులం, లేకపోతే మతం, లేకపోతే ప్రాంతం. ఇవే కానీ సామర్థ్యానికి ఎక్కడా కూడాను చోటు లేదు అనే విషయాన్ని మీ విషయంలో మరోసారి రుజువు అవుతుంది, ప్రజలు తెలుసుకుంటారు. కనుక ప్రతి విషయంలో కూడా ఇలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీరు ఏమాత్రం అధైర్యపడకూడదు. మీ యొక్క శక్తి సామర్థ్యాలు ప్రదర్శించేట్లయితే, మీ టాలెంట్ని చూపించేట్లయితే మీరు సానుకూలమైన ఫలితాలని అన్ని రంగాల్లో పొందగలుగుతారు. అందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఈ కుంభరాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు శుక్రవారం కానీ శనివారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలం ద్వారా దీపారాధన చేయటం, నాగసింధూరాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షరాలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి. అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తరంతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామివారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరితో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలు నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటినీ కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి
వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్లఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా 180 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకు ఉన్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన. నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం శిరచరాశులకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. స్త్రీల వల్ల కొన్ని ప్రయోజనాలు ఏర్పడతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. సానుకూలమైన వాతావరణంలో సానుకూలమైనటువంటి ఫలితాలని సాధించుకోగలుగుతారు. విద్య కానివ్వండి, అదేవిధంగా సాంకేతిక విద్య కానివ్వండి, వైద్య విద్య కానివ్వండి, వీటిల్లో మంచి ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపారపరమైన వ్యవహారాల్లో నూతనమైనటువంటి కోణాలని ఆవిష్కరించాలని చెప్పని ఆలోచిస్తారు. కుటుంబపరమైన విషయాల పట్ల శ్రద్ధ చూపిస్తారు. సంతాన యోగక్షేమాల పట్ల, వాళ్ళ పురోగతి పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల ఒక అవగాహన కలిగి ఉంటారు. అదే కోణంలో వాళ్ళని జాగ్రత్తగా మంచిదారిలో పెట్టడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు. మంచి ఫలితాలను మీరు సాధించగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయిని మీ స్థానాన్ని కాపాడుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. మీకు పెద్దవాళ్ళ అండదండలు లభిస్తాయి. మనోధైర్యం కలుగుతుంది. ఆ ఉత్సాహంతో అనేక రకాల కార్యక్రమాల్ని విజయవంతమైన బంధాలో మీరు నడిపించగలుగుతారు. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మానసికమైనటువంటి సంతోషాన్ని మరింత ఎక్కువగా కలిగి ఉంటారు. శత్రువర్గాన్ని తక్కువగా అంచనా వేయకుండా మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగానే అమలు చేస్తారు. మీ వ్యక్తిగత రహస్యాలు బయటికి పోకుండా జాగ్రత్త వహించడంలో చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహిస్తారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వివరాల్లో దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళిపోతున్న సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ వారం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. భగవంతుని అనుగ్రహించాలని చెప్పని మీరు సంతోషపడతారు. దొంగ స్వామీజీని, దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని నమ్మి మోసపోయే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ పూజా సామాగ్రిలో వస్తున్నటువంటి కల్తీ, ఈ పూజా సామాగ్రిలో వస్తున్నటువంటి కల్తీ వాటిని గమనించడంలో కూడాను మీరు సఫలీకృతులు అవుతారు. ఆధ్యాత్మిక పూజా సామాగ్రిలో కూడా ఈ రకమైనటువంటి కల్తీలు చోటు చేసుకోవటం, నకిలీలు చోటు చేసుకోవటం మీ యొక్క మానసిక వేదనకి కారణమవుతుంది. ఏ పనులు ఎట్లా ఉన్నా ప్రశాంతంగా భగవంతుని పూజ చేసుకుందామంటే దానికి కూడా ఇలాంటివి ఎదురవుతున్నాయా అని మీరు బాధపడతారు. సమాజంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల, అందరూ అభిమానిస్తున్న విషయాల పట్ల కూడాను మీరు వ్యతిరేకమైనటువంటి భావాన్ని కలిగి ఉంటారు. ఎంతో కాలంగా సేవ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉన్నత స్థానానికి వెళ్ళి మీకు నీతులు చెప్పడం ప్రారంభిస్తారు, సహాయం మాత్రం చేయరు. ఈ రకమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పని మీరు శ్రద్ధ వహిస్తారు. ప్రతి వాళ్ళకి కూడా వెంటబడి వాళ్ళ అభిప్రాయంతో సంబంధం లేకుండా వాళ్ళందరినీ నెత్తికెక్కించుకోవడం మనదే తప్పని చెప్పని భావిస్తారు. ఏ రకమైనటువంటి విషయాలకి అతీతంగా కేవలం స్నేహం, ధర్మం, న్యాయం, ప్రామాణికగానే అన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పని నిశ్చయం చేసుకుంటారు. ఏ రకమైనటువంటి కుల, మత, వర్గ, ప్రాంతీయ సంబంధమైనటువంటి విషయాల్ని మనసులోకి, దరిదాపుల్లోకి రానియకూడదని మీరు నిశ్చయించుకుంటారు. ఈ మీనరాశిలో జన్మించిన వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు
మంగళవారం కానీ బుధవారం కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం అష్టమూలికా తైలంతో దీపారాధన చేయటం, నాగసింధురాన్ని ధరించడం, అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన. మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి, మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి, అదేవిధంగా యజ్ఞ భస్మాన్ని ఉపయోగించండి, విభూతిని ఉపయోగించండి. ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ప్రీత్యర్థం లక్ష్మీ తామర ఉత్తులతో దీపారాధన చేయండి. గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కోసం హనుమాన్ సింధూరుతో పూజ చేసి హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా సర్పదోషాలను నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో, సర్వరక్షా చూర్ణంతో రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దైవికమైనటువంటి పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి, దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి. ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి, ఈ శ్రావణ మాసంలో కానివ్వండి, ప్రతిరోజు ప్రతినిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి. నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో, అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి 80 పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది. చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను. సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన.